హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు నేను సాఫ్ట్గా చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో నాలుగు రకాలుగా చూపించబోతున్నానండి. ఇలా చేస్తే ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా వస్తాయి. దానిలోకి సైడ్ డిష్గా బంగాళాదుంప బఠానీ వేసి మసాలా కర్రీని చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ చపాతీని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దాం. చపాతీలు సాఫ్ట్గా రావడానికి నేను ఇక్కడ నాలుగు ఫోల్డింగ్ మెథడ్స్ చెప్తున్నానండి. ఫస్ట్ చపాతీని చేయడానికి ఒక బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి, అర టీ స్పూన్ ఉప్పు, రెండు టీ స్పూన్ల నూనె వేసుకోండి. అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. రెండు కప్పులు గోధుమ పిండిని కలపడానికి ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు గోరువెచ్చని నీళ్లు పడతాయండి. అవి గోధుమ పిండిని బట్టి మారుతుంది. నేను ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. కొంచెం నీళ్ళు వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదు. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే పిండి ముద్ద రెడీ అయిపోతుంది. నాకు పిండి కలపడానికి ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ మిగిలిపోయిందండి. కొంచెం ఆయిల్ తీసుకొని పిండిపైన పూసుకోండి, ఎండిపోకుండా ఉంటుంది. క్లోజ్ చేసి 30 నిమిషాలు పక్కన పెట్టేయండి. 30 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి పిండి ముద్దని కొంచెం సేపు కలపాలి. చూడండి, బాగా సాఫ్ట్గా ఉంది. తర్వాత బాల్స్ లాగా చేసుకోండి. మీ ఇష్ట ప్రకారం చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ చేసుకోవచ్చు. చపాతీ పీట పైన పిండి ముద్ద పైన గోధుమ పిండిని చల్లుకొని ఒత్తుకోండి. మధ్య మధ్యలో కొంచెం గోధుమ పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి. పైన ఆయిల్ పూసి గోధుమ పిండిని చల్లి ఇలా ట్రయాంగిల్ షేప్లో మడుచుకోవాలి. ఇలా ఆయిల్ పూసి గోధుమ పిండిని చల్లామనుకోండి, చపాతీలు సాఫ్ట్గా పొరలుగా వస్తాయి. ఇది ప్లేట్లో తీసి పెట్టుకోండి. సెకండ్ ఫోల్డింగ్ ఏంటంటే ఇంకొక పిండి ముద్దను తీసుకొని చపాతీ ఇలాగ ఒత్తుకొని ఆయిల్ గోధుమ పిండి అప్లై చేసి మధ్యలో ఇలా కట్ చేసి కోన్ షేప్ వచ్చేట్టు రౌండ్గా తిప్పి చేతిలో తీసుకోండి. పైన క్లోజ్ చేయాలి. తర్వాత ప్రెస్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. థర్డ్ ఫోల్డింగ్ కోసం ఇంకొక చపాతీని చేసి కిందికి పైకి ఇలా మడుస్తూ ఫ్లీట్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. లాస్ట్ ఇలా చేసుకొని రౌండ్గా చుట్టి ఆ కొస వచ్చి ఇలా అడుక్కు క్లోజ్ చేసి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. ఫోర్త్ వన్ ఏంటంటే చపాతీని ఇలా 4 సైడ్లో ఇలా మడిచి స్క్వేర్ షేప్లో చేసుకోండి. వీటిని ఇప్పుడు చపాతీ ఇలా చేసుకోవడానికి ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ తీసుకొని కొంచెంగా గోధుమ పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి. మరీ పలచగా మరీ థిక్గా చేసుకోకుండా కొంచెం మీడియంగా రోల్ చేసుకోండి. మరీ పలచగా అయితే అప్పుడు అలాగే రోస్ట్ అయిపోతాయి, థిక్గా ఉంటే వేగవు. సెకండ్ వన్ని కోన్లా చేసుకున్నాం కదా, ఆ పిండి ముద్దను కూడా తీసుకొని గోధుమ పిండిని చల్లుకొని చపాతీ ఇలా చేసుకోండి. ఇది ఫ్లీట్స్ ఇలా చేసుకున్నాం కదా, అదండి. లాస్ట్ వన్ స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నది. ఇలా అన్ని చపాతీలు చేసి కాల్చుకోవడానికి ప్యాన్ వేడి చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్రయాంగిల్ షేప్ చపాతీని పెట్టుకొని 8 నుంచి 10 సెకండ్లు ఉంచి రెండో సైడ్ తిప్పండి. లైట్గా స్పాట్స్ వచ్చే చూడండి, ఆ సైడ్ కూడా 8 నుంచి 10 సెకండ్లు ఉంచి తిప్పాలి. తర్వాత రెండు సైడ్లు ఆయిల్ పోయండి. ఎంత బాగా పొంగిందో చూడండి. ఇలా 2 సైడ్లు 1-2 నిమిషాలు ఫ్రై చేసి 2 సైడ్లు చక్కగా రోస్ట్ అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. బాగా పొరలుగా వచ్చింది చూడండి. అలానే రెండో చపాతీని కూడా 2 సైడ్లు 8 నుంచి 10 సెకండ్ల నుంచి ఆయిల్ అప్లై చేసి రోస్ట్ అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇలానే అన్ని చపాతీలు కాల్చుకోవాలి. చపాతీలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే హాట్ బాక్స్ అడుగునే ఒక క్లాత్ వేసుకోండి. దానిపైన చపాతీలకు నూనె కానీ నెయ్యి కానీ పూసి హాట్ బాక్స్లో పెట్టి పైన ఆ క్లాత్తో మూసేయండి. చాలాసేపు సాఫ్ట్గా ఉంటాయి. ఈ టిప్స్తో మీరు చపాతీలు చేస్తే మీకు కూడా సాఫ్ట్గా పొరలుగా చపాతీలు వస్తాయండి. నెక్స్ట్ బంగాళాదుంప బఠానీ వేసి మసాలా కర్రీ ప్రిపరేషన్ చేసేద్దామండి. ఈ కర్రీని చపాతీకి, పరోటాకి, పూరికి అన్నిటికీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ మసాలా కర్రీని తయారు చేయడానికి మనకు ఏమేమి పదార్థాలు కావాలంటే పచ్చి బఠానీ 75 గ్రాములు తీసుకోండి. ఎండు బఠానీ అయితే నానబెట్టి ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టిన బంగాళాదుంపలు 3, ఉల్లిపాయలు 3, టొమాటోలు 3 మీడియం సైజ్ తీసుకోండి, వెల్లుల్లిపాయలు 4, 1 ఇంచు అల్లం తీసుకోండి, 2 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ బంగాళాదుంపని తొక్క తీసుకోండి. తర్వాత టొమాటో, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలను కట్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయలను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూను, కట్ చేసిన కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, ఆయిల్ 3 లేక 4 టేబుల్ స్పూన్లు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు,
1 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకున్నానండి, మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. ఇది కాశ్మీరీ మిరప్పొడి, అందుకని 2 టీ స్పూన్లు తీసుకున్నానండి. ఇది కారం ఉండదు కానీ కర్రీకి మంచి కలర్ని ఇస్తుంది. మామూలు మిరప్పొడి అయితే 1 టీ స్పూన్ తీసుకోండి. ఫస్ట్ మిక్సీ జార్లో టొమాటో, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వేడి చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్రని 30 సెకండ్లు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ గోల్డెన్ కలర్కి మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా, ఇప్పుడు దీనిలో పసుపు యాడ్ చేసుకోండి. టొమాటో పేస్ట్ వేసుకోండి. మన టొమాటో, అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసాం కదా, అది వేసుకోండి. 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ మిరప్పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మసాలాలన్నీ ఆనియన్ టమాటా మిక్సర్లో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇలా మసాలాలని లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు బఠానీ వేసుకొని 2-3 నిమిషాలు బాగా కలుపుదాం. రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేయండి. కవర్ చేసి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి బటానీ బాగా సాఫ్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి కలుపుదాం. పొటాటోని కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకోండి. ఈ పొటాటోని ఇప్పుడు మసాలాలో వేసుకొని బాగా కలపాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని గ్రేవీ చేయడానికి దీనిలో వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ వేశాను. మీరు థిక్గా కావాలంటే తక్కువ వాటరు, పలుచగా కావాలంటే ఎక్కువ వాటరు, మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ చేసి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత కవర్ ఓపెన్ చేస్తే కర్రీ చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. దీన్ని ఒకసారి కలుపుదాం. దీనిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు మనకు బంగాళాదుంప బఠానీ మసాలా కర్రీ రెడీ అయింది. మీరు చూసారు కదా దీన్ని తయారు చేయడం ఎంత ఈజీయో. సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ మసాలా కర్రీ చపాతీ, పూరి, పరోటాలో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.